మాటలని ఆయుధాలను తయారు చేయడానికి ఓ కర్మాగారం అంటూ ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ శ్రీనివాసే. మరి అంతటి పదునైనా కత్తుల్లాంటి డైలాగ్స్ ను దుయ్యగలిగేవాడు, బల్లెంలా విసరగలిగేవాడు, బాణాల్లో సంబంధించగలిగేవాడు ఎన్టీఆర్. మరి వీరిద్దరూ కలిస్తే రామ్ రుధిరం, సమరం శిశిరం అంటూ వెండితెరపై కనిపించే ఆ మ్యాజికే వేరు. అందుకే ఈ కాంబినేషన్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా చూడాలన్నా సగటు అభిమాని కళ నెరవేరడానికి పురస్కార కాలం పట్టింది. ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా అంచనాల నడుమ విడుదలైన అరవింద సమేతపై నలువైపులా నుండి ప్రశంసలు దక్కుతున్న వేళ రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాడని వార్త ఒకటి వైరల్ అయ్యింది. హైదరాబాద్ లో త్రివిక్రమ్ తో కలిసి అరవింద సమేత స్పెషల్ షో చూసిన రామ్ చరణ్ కి దిమ్మ తిరిగిందట. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించిన తీరు మాలాంటి నటులకి ఒక పుస్తకం లాంటిదని త్రివిక్రమ్ తో అని వెంటనే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరీ ప్రశంసించాడని తెలుస్తోంది. అర్ధరాత్రి ఎన్టీఆర్ తో ఈ సినిమా గురించి, ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి సుమారు 15 నిమిషాలు మాట్లాడాడని, ముఖ్యంగా రాజమౌళి సినిమాలో గాని ఎన్టీఆర్ ఇలా నటిస్తే ఎలా తారక్, నా పరిస్థితి ఏంటి అంటూ ఎన్టీఆర్ తో కామెడీ చేశాడని తెలుస్తోంది. తన తోటి నటుడు నుండి ఇంత ప్రేమ చూసిన ఎన్టీఆర్ కూడా, నీకేంటి చెరి, మగధీరతోనే నీ స్టామినా చూపించావు ప్రేక్షకులకి, రాజమౌళి సినిమాలో నిన్ను నేను తట్టుకోవడమే కష్టమంటూ ఇద్దరూ ఒకరినొకరు పొగుడుకోవడం చూసి వీరిద్దరి ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. హలో, మిమ్మల్నే యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.